ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. మెంటాడ మండలం చిన్నమేడపల్లి వద్ద సుమారు 850 కోట్ల రూపాయలతో నిర్మించనున్న కేంద్రీయ గిరిజన యూనివర్సిటీకి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శంకుస్థాపన చేయనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. దత్తిరాజేరు మండలం మరణం వద్ద బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. రేపు 10:30 సమయంలో విజయనగరం జిల్లాకు చేరుకోనున్న సీఎం వైఎస్ జగన్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేసి ఆ తర్వాత బహిరంగ సభలో పాల్గొంటారు. రాష్ట్ర విభజన తర్వాత వచ్చిన ప్రాజెక్టుల్లో ప్రధానమైంది గిరిజన విశ్వవిద్యాలయం. ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలను, గిరిజన ప్రజల ఆశలను తీరుస్తూ కార్యరూపం దాల్చిన ఈ ప్రాజెక్టు వరలక్ష్మీ వ్రతం రోజున పట్టాలెక్కనుంది. గిరిజన విశ్వవిద్యాలయం నిర్మాణానికి సాలూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధి చినమేడపల్లి వద్ద శుక్రవారం శంకుస్థాపన జరగనుంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో సువిశాల భవనాల్లో ఏపీ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం సాకారం కానుంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం 2014 కేంద్రం మన రాష్ట్రానికి 13 కేంద్రీయ విద్యాసంస్థలను మంజూరు చేసింది. అందులో భాగంగా ఉమ్మడి విజయనగరం జిల్లాకు ఏపీ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని కేటాయించింది. 2019 వరకు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం దీన్ని పట్టించుకోలేదు. విజయనగరం జిల్లా కొత్త వలస మండలం రిల్లి గ్రామం వద్ద భూమి కేటాయించినా కూడా అది ఏమాత్రం భవనాల నిర్మాణానికి అనుకూలంగా లేని పరిస్థితి. పూర్తిగా కొండ ప్రాంతం, పరిసరాల్లో టీడీపీ నాయకుల స్థిరాస్తి వ్యాపారాలని పెంచుకోవడానికి తప్ప మరెందుకు ఉపయోగపడలేదు. తమ పదవీ కాలం ముగిసే వరకు చంద్రబాబు ప్రభుత్వం తాత్సారం చేస్తూ వచ్చింది. చివరకు సిటీయుఏసీ తరగతులను తప్పనిసరిగా ప్రారంభించాల్సి రావడంతో విజయనగరం పట్టణ శివారైన కొండకరాం వద్ద ఉన్న ఏయూపీజీ క్యాంపస్ పాత భవనంలో 2019 ఆగస్టు 5న తరగతులు ప్రారంభించారు.